తెలివైన వాళ్ళు ఏమనుకుంటారంటే మేము చాలా తెలివి గల వాళ్ళు అనుకుంటారు. అంటే వాళ్ళు ఎంతవరకు ఆగి బుద్ధి దగ్గర ఆగిపోయారు. అందంగా ఉన్న వాళ్ళందరూ మేము అందంగా ఉన్నామంటే శరీరం దగ్గర ఆగిపోతారు. మీకు అర్థమవుతుంది? మేము మంచివాళ్ళు, మేము మంచివాళ్ళు అనుకున్నప్పుడు మనసు దగ్గర ఆగు. ఒక మనిషి దేహం దగ్గర ఆగిపోతున్నాడు, ఒక మనిషి మనసు దగ్గర ఆగిపోతున్నాడు, ఒక మనిషి తెలివి దగ్గర ఆగిపోతున్నాడు, ఒక మనిషి మనసు దగ్గర ఆగిపోతున్నాడు. ఈ ఆటంకాలు అన్నింటి వల్ల ఈ తీసో పక్కన పెట్టగలిగితే మీ సాధనతో నిమిత్తం లేకుండా మీ హృదయమైన వస్తువు ఇప్పుడే ఇక్కడే మీ శరీరానికి మరణం రాకముందే మీ చేతులు కదపకుండా కాళ్ళు కదపకుండా మీకు వ్యక్తం అవుతుంది. అది దీని వైపు. గుణాలన్నీ కల్పించుకున్నా, మంచి గుణాలు కల్పించుకునే, చెడ్డ గుణాలకు కల్పించుకుని నీకు అర్థమవుతుంది. మనం ఏది కాదో ఇది గుర్తుపెట్టుకోండి. గాఢ నిద్రలో అట్ల సెపరేట్ అవుతున్నాం. దేహం గొడవ లేదు మనకి, దేవుడు గొడవ లేదు, లోకం గొడవ లేదు, గుణాలు గొడవ లేదు. నేను మంచివాడిని చెడ్డవాడిని నిద్రట్లు అనుకోం. మనం కాని గొడవల్లోంచి గాఢ నిద్రలో విడిపోతున్నాం. అలాగే జాగ్రత్త అవస్థలో విడిపోవడం నేర్చుకుంటే మీకు బ్రహ్మ సాక్షాత్కారం కలుగుతుంది, సత్య సాక్షాత్కారం కలుగుతుంది, మీ జీవితానికి సంబంధించిన ప్రయాణం పూర్తయిపోతుంది.